బ్రిటన్ కొత్త ప్రధాని రెస్లో నెగ్గిన లిస్టర్స్ నూతన ఉత్సాహంతో తన విధులను ప్రారంభించారు ఈ నేపథ్యంలో వినూత్న రీతిలో తన క్యాబినెట్ను ఎన్నుకున్నారు దేశంలోని నాలుగు ముఖ్యమైన మంత్రి పదవుల్లో ఒకదానిలోనూ తెల్లజాతి తెల్ల జాతి వ్యక్తి లేకపోవడం విశేషం అంటే ఈ దేశంలో జాతీయ అహంకారం నీడలు కమ్ముకుంటున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం లిస్ట్రస్ క్యాబినెట్ కొత్త రికార్డు నమోదు చేసింది బ్రిటిష్ కొత్త ప్రధాన మంత్రి లిస్ట్రస్ వినూత్న రీతిలో తన మంత్రివర్గాన్ని ఎన్నుకున్నారు దేశంలోని నాలుగు ముఖ్యమైన మంత్రి పదవులలో ఒకదానిలో కూడా శ్వేత జాతీయుడు కూడా లేకుండా నిర్ణయం తీసుకోవడం సాహసోపేత నిర్ణయంగా చెబుతున్నారు బ్రిటన్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అంటున్నారు విశ్లేషకులు కీలకమైన ఆర్థిక మంత్రిగా ట్రస్ క్వాసీ క్వాటెంగ్ ను నియమించారు ఆయన కుటుంబం పంతొమ్మిది వందల అరవైలలో బ్రిటన్ కు ఘనా నుంచి వలస వచ్చింది దీంతో ఆయన బ్రిటన్లో తొలి నల్ల జాతి ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కారు మరో కీలకమైన శాఖ విదేశాంగ శాఖకు నల్ల జాతీయుడైన జేమ్స్ క్లీవరీని మంత్రిగా నియమించారు ఆయన తండ్రి శ్వేత జాతీయుడు కాగా తల్లి సియోరా లియోన్ నల్ల జాతి మహిళగా చెబుతున్నారు గతంలో ఆయన మిశ్రమ జాతివాడిగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు దీంతో నల్ల జాతి ఓటర్లను ఆకర్షించడానికి వారి అభివృద్ధికి పార్టీ మరింత చేయాల్సిన అవసరం ఉందని వాదించేవారు సోయల్లా బ్రేవర్మాన్ హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సోయెల్లా తల్లిదండ్రులు ఆరు దశాబ్దాల క్రితం కెన్యా మ్యానిషెస్ల నుంచి బ్రిటన్ కు వలసి వచ్చారు ప్రీతి పటేల్ తర్వాత ఈ పదవి చేపట్టిన రెండవ మైనారిటీ జాతి వ్యక్తిగా నిలిచారు ఈ పదవిలో ఆమె పోలీసు ఇమిగ్రేషన్ వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తారు ఇటీవలి సంవత్సరాలలో పార్లమెంటుకు మరింత వైవిధ్యమైన అభ్యర్థులను ఎన్నుకునేందుకు చేసిన కృషికి నిదర్శనం ఈ వైవిధ్యమైన కొత్త అని అంటున్నారు బ్రిటిష్ ప్రభుత్వాల కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎక్కువగా శ్వేత జరిగింది ఎలిజబెత్ హంలో ట్రస్ట్ పదిహేను ప్రధాన మంత్రి కావడం విశేషం రెండులో విన్స్టన్ చర్చిల్ తొలిసారి ఆమె ద్వారా ప్రధానిగా నియమితులయ్యారు ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందుకున్న అనంతరం ట్రస్ట్ లండన్ తిరిగి వచ్చారు ప్రధానిగా టెన్ డౌనింగ్ స్ట్రీట్లో తొలి ప్రసంగం అనంతరం తన క్యాబినెట్ ప్రకటించారు ప్రధాని పీఠం కోసం ట్రస్ట్ తో చివరిదాకా హోరాహోరి పోరాడిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ మాత్రం ఆమె లో చేరబోనని దాదాపుగా స్పష్టం చేశారు